ఏపీలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి టీడీపీ తీర్థం తీసుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి దివంగత సీఎం వైఎస్ రెడ్డి కేబినెట్లోనే కాకుండా ఆయన మరణానంతరం ఏర్పాటైన రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా కీలక మంత్రి పదవులు నిర్వహించారు అలాంటి రామ్ నారాయణ రెడ్డికి వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిన విషయం అందరికీ తెలిసిందే వైఎస్సార్ నుంచి రాజకీయాల్లో కీలకంగా ఉన్న తనను వై వైసీపీ అధినేత సీఎం జగన్ పూర్తిగా పక్కన పెట్టడం రామ్ నారాయణ రెడ్డికి తీవ్ర అవమానంగా ఉంది ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది నిజానికి ఏపీలో వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జిల్లాల్లో ఉన్న పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు గెలవడం విశేషం వాటిలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆనం రామ్నారాయణ రెడ్డి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏపీలో ప్రత్యేకత గల కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి గతంలో ఆనం కుటుంబం నుంచి రామనారాయణ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆనం రామ్ నారాయణ రెడ్డి కూడా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి వెలుగు వెలిగారు దశలో రామ్ నారాయణ రెడ్డి పేరు కూడా వినిపించింది అలాంటి తన పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా అంతకు మించి ప్రాధాన్యం ఇవ్వకపోవటంలో జగన్ కు ఓ కారణం ఉందనే వాస్తవం తెరమీదకు వస్తోంది అదేంటంటే కాంగ్రెస్ పార్టీకి జగన్ గుడ్ బై చెప్పి సొంతంగా వైఎస్ఆర్ సిపిని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయనపై ఘాటుగా విమర్శలు చేసిన వారిలో రామ్ నారాయణ రెడ్డి కూడా ఒకరు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రామ్ నారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి విజయం సాధించారు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి రాజకీయాల్లో కేబినెట్ లో కీలకంగా ఉన్న రామ్నారాయణ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకుండా జగన్ పక్కన పెట్టేయడం గమనార్హం ఇదే అసంతృప్తి రామ్ రెడ్డిలో ఉందని అంటారు రామ్ నారాయణ రెడ్డి సీనియారిటీని జగన్ గుర్తించలేదని సరైన పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఆనం అనుచరుల్లో కూడా ఉందట ఎంతో సీనియారిటీ అనుభవం ఉన్న తనకు జగన్ తన తొలి కేబినెట్ లో స్థానం కల్పించలేదు సరికదా మంత్రివర్గ పునర్నిర్మాణంలో కూడా పట్టించుకోకపోవడంతో నారాయణ రెడ్డిలో అసంతృప్తి ఉందని అంటారు తొలి కేబినెట్ లోకి నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకున్న జగన్ మలి క్యాబినెట్ లో కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకోవడమే కాకుండా తనను అస్సలు పట్టించుకోకపోవడంతో హట్టయ్యారని అంటున్నారు ఇటీవల టీడీపీ మహానాడు సందర్భంగా రామ్ నారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి తన భర్తతో సహా వెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సమావేశం కావడం రాజకీయంగా చర్చ జరిగింది కైవల్యారెడ్డి టీడీపీలో చేరతారని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారనే ప్రచారం కూడా జరిగింది ఇలా లోకేష్ తో కైవల్య రెడ్డి భేటీ అవడం వెనుక ఆనం రామ్ నారాయణ రెడ్డి రాజకీయ ఉందని ముందు కూతుర్ని టీడీపీలోకి పంపించి ఆనక ఆయన కూడా తెలుగుదేశానికి జై కొడతారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వచ్చాయి ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్పై రామ్ నారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారని అధికారుల తీరుపై ఫైర్ అయ్యారని చెప్పేవారు టీడీపీలోకి వెళ్లాలనే యోచన చేస్తున్న వల్లే రామ్ నారాయణ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆనం టీడీపీలో చేరాలనే ఆలోచన చేస్తున్నారంటూ తాజాగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి అయితే రామ్ నారాయణ రెడ్డి మాత్రం దీనిపై ఎక్కడా స్వయంగా బయటపడకపోవటం గమనార్హం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి